రాష్ట్రంలో ఒక సాధారణ కార్యకర్తలను కూడా గుర్తించి ఉన్నత పదవులలో కూర్చోబెట్టిన ఘనత వైసీపీకే దక్కుతుందని వైసీపీ మైనారిటీ నాయకులు బేపారి మహమ్మద్ ఖాన్ అన్నారు. కడప జిల్లా రాయచోటిలో గండికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రజా ప్రతినిధులు వైసీపీ శ్రేణులు గరంగా జరుపుకున్నారు. రాయచోటి ఆర్టీసీ బస్ స్టాండ్ సర్కిల్ లోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి అనంతరం బాణసంచ పేల్చి కేక్ కట్ చేసి ఒకరినొకరు పంచిపెట్టుకున్నారు. రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని రోగులకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు బేపారి అహ్మద్ ఖాన్ బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఫయాజ్ బాషా, వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహమూన్, మార్కెట్ కమిటీ చైర్మన్ అన్వర్ బాషా, వైసీపీ నేతలు మదన్ మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు, వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా జరగలేని విధంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ నేతృత్వంలో ఈరోజు సంక్షేమం అయితేనేమి అభివృద్ధిని అయితేనేమి బాగా జరుగుతుంది. అలాగే ఒక సామాన్య కార్యకర్తకు కూడా ఈరోజు నందిగామ సురేష్ గారికి అయితేనేమి ఎంపీ పదవి ఇచ్చి, మరియు ఉదాహరణకు నేనే ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న నన్ను ఈరోజు మున్సిపల్ చైర్మన్ చేసే సత్తా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకే ఉందని నేను సభాముఖంగా తెలియజేస్తూ, ఈరోజు మన ఏ రాష్ట్రంలోనే జరగలేని విధంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వము సంక్షేమం ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా ఈరోజు సచివాలయాలు కానీ వాలంటీర్లు కానీ పెట్టి ఈరోజు గడప గడపకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఆ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అకాల మరణం చెందిన తర్వాత ప్రస్తుత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్లను చిత్రహింసలు గురి చేసిన కాంగ్రెస్ పార్టీని ఆ రోజు కాదని ఆత్మగౌరవంతో స్థాపించబడిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీతో స్టార్ట్ అయ్యి ఈ రోజు 151 ఎమ్మెల్యేలతో పాటు మెజారిటీ ఎంపీలతో పాటు అన్ని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, అన్ని పదవుల్లో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుతా ఉంది. దానికి కారణం అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 3000 కిలోమీటర్ల పైచులకు పాదయాత్ర చేసి ఆయన ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, టీడీపీ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, రెండు పార్టీలు కుమ్మక్కై ఇబ్బందులు గురి చేసినా ఆయన మనోధైర్యం కోల్పోకుండా, పార్టీ కార్యకర్తల్లో నాయకుల్లో ఎవరి విశ్వాసం కోల్పోకుండా పార్టీని బ్రతికించుకొని ప్రతి ఒక్కరికి మేలు చేయాలనే ఒక మంచి సదుద్దేశంతో స్థాపించబడ్డ పార్టీ 12 సంవత్సరాలు జరుపుకుంటోంది. ఈ రోజు సంక్షేమము, అభివృద్ధి రెండు కళ్ళులాగా ముందుకు సాగుతుందంటే దానికి ఒకే ఒక కారణం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాయచోటి విషయానికి 3000 కోట్ల పైచిలుకు అభివృద్ధి పనులు, ఇప్పుడు మనం నిలబడి ఉండే హాస్పిటల్, 100 పడకల ఆసుపత్రి, హైవే రోడ్లు, పీజీ కళాశాల, అదే కాకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అన్నమయ్య జిల్లాగా ప్రకటించి మాకు ఇంకో తీపి కబురు అందించారు. మేము మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు మా మిథున్ రెడ్డి గారి సహకారంతో, ఎంపీ గారి సహకారంతో, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారి సహకారంతో ఈ అభివృద్ధి సంక్షేమం ఫలాలు అందుకుంటున్నాము. ఈ సందర్భంగా నేను అందరికీ, పార్టీ నాయకులకి, కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదం తెలుపుతున్నాను.